Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sarikota strategy to Jagan Dukudu. రాజకీయాలలో ప్రత్యర్థుల నుంచి ఇన్పుట్స్ కూడా తీసుకుంటుంటారు. అవి అవసరం అయినప్పుడు వాడుతూ ఉంటారు. రాజకీయాలలో తలపడిన చంద్రబాబు తన పార్టీని 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు ఎలా కాపాడుకున్నారు అందరికీ తెలిసిందే. జగన్ 151 సీట్లతో గెలిచిన మరుసటి రోజు నుంచే అదిగో ఎన్నికలు ఇదిగో ఎన్నికలు అంటూ కేడర్ని ఉత్తేజపరిచారు. వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళుతుందని కూడా చెబుతూ వచ్చేవారు. మూడు రాజధానుల మీద కోర్టులో ఇబ్బంది అయితే జగన్ అసెంబ్లీ రద్దు చేస్తున్నారని ప్రచారం కూడా అప్పట్లో సాగింది. ఇక దేశంలో ఎక్కడా అసెంబ్లీ ఎన్నికలు జరిగినా దానితో ఏపీని ముడిపెట్టి అక్కడా ఇక్కడా ఒకేసారి ఎన్నికలకు జగన్ పావులు కదుపుతున్నారని కూడా ప్రచారం సాగింది. ఆఖరుకు తెలంగాణ ఎన్నికలలో కూడా ఏపీని కలిపి జగన్ నిర్వహిస్తారని చెప్పుకొచ్చారు. అయితే అవేమీ జరగలేదు. కానీ టీడీపీ మాత్రం ఉత్తేజమవుతూ వచ్చింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా పార్టీ సిద్ధంగా ఉండాలని నాడు చంద్రబాబు పార్టీ మీటింగ్స్లో తరచూ చెప్పే మాటగా ఉండేది. దాంతో ఎన్నికలు వస్తాయి కదా అని నేతలు జనంలోకి వచ్చేవారు. కేడర్ కూడా 5 ఏళ్ళు రోడ్డు మీదనే ఉంది. ఇప్పుడు ఆ స్ట్రాటజీనే తిరిగి జగన్ వాడేస్తున్నారు. ఆయన లేటెస్ట్గా తాడేపల్లెలో జరిగిన పార్టీ మీటింగ్లో నేతలతో ఇదే మాట చెప్పారు. జమిలీ ఎన్నికలంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దాని మీద స్టడీ చేస్తోంది. దాంతో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అని జగన్ ఒక కీలక సందేశం పార్టీకి ఇచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా నేతలు అంతా సిద్ధంగా ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ముందస్తు ఎన్నికలు అదిగో వచ్చేస్తున్నాయని కూడా ఆయన ప్రకటించేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీదే విజయం అని కూడా ఆయన ధీమాగా చెబుతున్నారు. అందువల్ల పార్టీ నేతలు అంతా ఇప్పటి నుంచే జనంలో ఉండాలని, ప్రజలతో రిలేషన్స్ మెయింటైన్ చేయాలని కోరుతున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశాలు ఇస్తామని కూడా జగన్ చెబుతున్నారు. ఎవరైతే జనంలో ఉంటారో వారికే ప్రమోషన్లని కూడా ఆయన ఊరిస్తున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీలో 4 నెలలుగా ఒక రకమైన నైరాశ్యం అయితే వెంటాడుతోంది. పార్టీని ఎలా లేపాలా అని ఆలోచిస్తున్న వైసీపీ అధినాయకత్వానికి జమిలీ ఎన్నికల మీద కేంద్ర స్థాయిలో చర్చలు జరగడం అనుకోని వరంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు సిద్ధమవుతోంది అని వస్తున్న వార్తలతో వైసీపీ అలర్ట్ అవుతోంది. దాంతో ఇదే మాటను జగన్ కూడా కేడర్కి లీడర్కి చెబుతున్నారు. 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండాల్సింది లేదు. 2 ఏళ్లలో ఎన్నికలు వస్తాయని కూడా చెప్పడం ద్వారా మొత్తానికి మొత్తం ఫ్యాన్ పార్టీని రీఛార్జ్ చేస్తున్నారు. మరి జగన్ ఆలోచనలు ఎంతవరకు కేడర్ తీసుకుని జనంలోకి వెళుతుందో చూడాల్సి ఉంది. జమిలీ ఎన్నికలు వస్తే టికెట్ల కోసం నేతలు ఎటూ సిద్ధంగా ఉంటారు. దాంతో వారిలోని ఆశలే ఇప్పుడు వైసీపీకి ఆక్సిజన్ అని అంటున్నారు.